మాత్రం ఎన్నడైనా పల్లెతుడు, మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెతు మాట మాట్లాడలేదు. దినములు కొంచెం తారుమారు ఉన్నప్పుడు ఎంతటి వారికైనా ఇంతటి గృహ చిత్రములు కలిగినవి పడినట్టే ఉండవు కదా. అందుకే దైవం ఈ పూట ఆతని తారసిల్ల దేశం. నేను ఇందాకనే తెలుసుకోగా నా మాట పూర్తి కానిచ్చినావు కాచింతా. ఆ తారసిల్లిన అతడు నా మిత్రుడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడనా? ఏంటి ఆవరా? కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారు. నేను ఆనాడు చూసిన అందుకనే కావచ్చు. ఆయన ఎల్లుడవచ్చు. అతను ఎర్రగా పుష్టిగా పొడుగ్గా ఉంటాడు. ఆయనేనా? ఆయనేనా? అబ్బాయి అవును, నేను ఎప్పుడు చూశాను? ఒకసారి గోపాలస్వామి గారి కోవిలు చూశానండి. వారు చాలా భాగ్యవంతులైన వారు. ఏ పాటి ఆస్తులు అంతేనా? లేకుంటే ఎప్పుడైనా మన ఇంటికి వచ్చారా? తప్ప మా ఇంటికి ఎవరు రారు. సుమారు 40 లక్షల వరకు ఉండవచ్చునని నా నమ్మకం. వినము, ఆ బిల్వమంగళూరు నేను సహాధ్యాయ. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు.
Thank you.